విశ్వ జగత్తుకు రక్షకుడు పోషకుడు సమస్త జీవరాశులకు ఆహార ప్రదాత సమస్త లోకాలకు సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు అల్లాహ్ యహోవా వివిధ నామాలతో పిలువబడే ఆ ఏకైక దేవుని పేరుతో ప్రారంభిస్తున్నాను. మిత్రులారా, భగవద్గీత బైబిల్ ప్రకారం మీ జీవిత లక్ష్యం ఏమిటో మీకు తెలుసా అనే అంశానికి సంబంధించిన 1వ భాగము పార్ట్ 1 ఇంతకుముందు వీడియోలో తెలియజేశాను. అదే అంశానికి సంబంధించిన 2వ భాగం పార్ట్ 2 ఇప్పుడు మీ ముందు తెలియజేయబోతున్నాను. మిత్రులారా, ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం ధర్మగ్రంథాలను అనుసరించడం తప్పనిసరి అని. మరి ఒకవేళ ధర్మగ్రంథాలను తిరస్కరిస్తే ఏమవుతుంది, దాని పరిణామం ఏమిటి అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా భగవద్గీత 16వ అధ్యాయం 23వ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే, యశ్శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడు శాస్త్రోక్తముగు విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించునో అట్టివాడు పురుషార్థ సిద్ధిని గాని సుఖమును గాని ఉత్తమగతియగు మోక్షమును గాని పొందనేరడు. అలాగే భగవద్గీత 3వ అధ్యాయం 16వ శ్లోకాన్ని కూడా గమనించినట్లయితే, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహాయః అఘాయురింద్రియారామ మాఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఈ ప్రకారముగా ప్రవర్తింపజేయబడిన ధర్మచక్రమును ఎవడుననుసరించి వర్తింపడో అతను పాప జీవితము గడుపువాడును, ఇంద్రియలోలోడునై వ్యర్థముగా బ్రతుకుచున్నాడు అని భగవద్గీతా శాస్త్రం తెలియజేస్తుంది. మరియు అలాగే బైబిల్ ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 15-16 వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవలెనని నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట వినని ఏడల ఈ శాపములన్నీయు నీకు సంభవించును. పట్టణములో నీవు శపించబడుదువు, పొలములో శపించబడుదువు. మరియు అలాగే ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే, ఖురాన్ 3వ సూరా 3-4 ఆయాతులను గమనిస్తే సర్వేశ్వరుడు తెలియజేస్తున్నాడు, నజ్జల అలైకల్ కితాబ బిల్ హక్ ముసద్దిఖల్ లిమా బైన యదైహ్ వఅన్జల తౌరాత వల్ ఇంజీల్ మిన్ ఖబ్లు హుదల్ లిన్నాసి వఅన్జల ఫుర్ఖాన్ ఇన్నల్ లదీన కఫరు బిఆయాతిల్లాహి లహుమ్ అజాబున్ షదీద్ వల్లాహు అజీజున్ జు ఇంతికామ్. ప్రవక్త, ఆయన ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాడు, అది సత్యాన్ని తీసుకువచ్చింది, మునుపు అవతరించిన గ్రంథాలను ధృవపరుస్తుంది. దీనికి పూర్వం ఆయన మానవులకు రుజుమార్గం చూపటానికి తౌరాత్ ఇంజీల్ గ్రంథాలు అవతరింపజేశాడు, ఇంకా గిటురాయిని అవతరింపజేశాడు. ఇక నుండి అల్లాహ్ ఆజ్ఞలను ధిక్కరించే వారికి కఠిన శిక్ష పడటం నిశ్చయం. అల్లాహ్ మహత్తర శక్తి సంపన్నుడు, దుష్టత్వానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడును. మరి ఈ వాక్యాల ద్వారా జీవితం ధర్మశాస్త్రబద్ధంగా ఉంటేనే ఇహంలో సుఖము శాంతి, పరంలో శాశ్వత మోక్షము లభిస్తాయని, శాస్త్రాన్ని వదిలి తన ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపేవారు దేవుని శాపాలకు గురై ఇహపర లోకాలలో నష్టపోవడం తప్పదని స్పష్టమవుతుంది. మరి మానవుడు ఏ లక్ష్యం కోసం సృష్టించబడ్డాడు, ఈ విషయాన్ని కూడా మనము శాస్త్రాల వెలుగులో చూద్దాం. భగవద్గీత 2వ అధ్యాయము 14వ శ్లోకం, మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య తాం స్థితీక్షస్వ భారత. ఓ అర్జున, ఇంద్రియముల యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగములు ఒకప్పుడు శతమును, ఒకప్పుడు ఇష్టమును, ఒకప్పుడు సుఖమును, మరొకప్పుడు దుఃఖమును కలుగజేయుచుండును. మరియునవి రాకపోకలు గలవి, అస్థిరములై ఉన్నవి. కాబట్టి ఈ పరీక్ష యందు సహనముతో వానిని ఓర్చుకొనుము.
అలాగే బైబిల్ నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, యహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదోనని వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే సమకూర్చుకొనవలెను అని బైబిల్ శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే, ఖురాన్ 76వ సూరా 2-3 ఆయాతులను పరిశీలిస్తే సర్వేశ్వరుడు ఇలా తెలియజేస్తున్నాడు, ఇన్నా ఖలఖనల్ ఇన్సాన మిన్ నుత్ఫతిన్ అంషాజిన్ నబ్తలీహ్ ఫజఅల్నాహు సమీఅం బసీరా ఇన్నా హదైనాహు సబీల ఇమ్మా షాకిరం వ ఇమ్మా కఫూరా. మేము మానవుణ్ణి పరీక్షించడానికి అతనిని ఒక మిశ్రమ వీర్యబిందువుతో సృష్టించాము. ఈ లక్ష్యం కోసం మేము అతనిని వినేవాడుగా చూసేవాడుగా చేశాము. మేము అతనికి మార్గం చూపాము, ఇక అతను కృతజ్ఞతలు తెలిపేవాడైనా కావచ్చు లేదా సత్యాన్ని తిరస్కరించేవాడైనా కావచ్చు అని అన్ని గ్రంథాలు ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. మరి మన ధార్మిక గ్రంథాల సందేశం ప్రకారం మానవుడు తన దైవాన్ని సృష్టికర్తను చూడకుండానే గుర్తించి ఆయనను మాత్రమే వేడుకుంటాడా లేదా ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాడా తిరస్కరిస్తాడా అనే విషయాలలో పరీక్షించబడే నిమిత్తం సృష్టింపబడినట్లు అర్థమవుతుంది. అంతేకాదు నలుగురిలో ఉన్న, ఏకాంతంగా ఉన్న, వెలుగులో ఉన్న, చీకటిలో ఉన్న, పాలకుడిగా ఉన్న, పాలితుడుగా ఉన్న, యజమానిగా ఉన్న, సేవకుడుగా ఉన్న, ఇంజనీరుగా ఉన్న, డాక్టరుగా ఉన్న, ఎక్కడ ఎప్పుడు ఏ స్థితిలో ఉన్న దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను నా యజమాని ముందు ఒకనొక రోజు జవాబు చెప్పుకోవలసి ఉన్నదనే భయభక్తులతో చెడు పనులకు, పాపకార్యాలకు, అవినీతిని, అక్రమాలకు, అన్యాయం, మోసాలకు, వంచనలకు దూరంగా ఉంటాడా లేదా అనేదే నిత్య జీవితంలో మానవునికి ఎదురయ్యే పరీక్ష. మరి ఈ పరీక్షలో మానవుడు నెగ్గవలసి ఉన్నది. ఈ పరీక్షలో సఫలం అయితే ఇహలోక జీవితంలో మనసులలో శాంతి, ప్రవర్తనలో నీతి కలుగుతుంది. ఇంకా వివిధ మత వర్గాల మధ్య ఐక్యత ఏర్పడుతుంది. పరలోక జీవితంలో స్వర్గ సుఖాలతో కూడిన జీవితం లభిస్తుంది. వీటిని సాధించడమే మీ జీవిత లక్ష్యం. ఈ పరీక్షలో విఫలం అయితే ఇహలోక జీవితంలో మనసులో అశాంతి, ప్రవర్తనలో అనీతి కలుగుతుంది. ఇంకా వివిధ మత వర్గాల మధ్య అనైక్యత ఏర్పడుతుంది. పరలోక జీవితంలో నరక శిక్షలకు బలికాక తప్పదు. మీరు ఇహలోకంలో తప్పించుకున్నా పరలోకంలో మట్టుకు తప్పించుకోలేరు. ఈ వాక్యాల ప్రకారం మనమందరం కూడా మన ధర్మశాస్త్రాలను అనుసరించి మన జీవితాన్ని గడపాలని ఆ సర్వేశ్వరునితో కోరుకుంటూ ఇంతటితో నా యొక్క అంశాన్ని ముగిస్తున్నాను. తథాస్తు. జై హింద్, జై భారత్.